नमो नमः श्री श्रृंगेरी जगद्गुरु महासंस्थानम श्री भ्रमरांब रामलिंगेश्वर स्वामी देवालयम ब्राह्मण बजार खम्मम परमहंस परिव्राजकुलु श्री 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 विज्ञानानंद भारती स्वामी वारी चातुर्मास्य दीक्षा संदर्भंगा 29/8/2020 शनिवारं अष्टावक्र गीता चिंतनं यथाशक्ति चेसेंदुकु స్వామివారు అనుమతిస్తే ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని చేస్తా. హరి ఓం నారాయణ నారాయణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శాంతం శుచిస్మితం దేవం నిస్సీమ మహిమాన్వితం కవచం శిష్యగణస్య భిషజం భవరోగిణాం आत्मज्ञान प्रदातारम अवांग मानस गोचरम सद्य सिद्धिकरम गुरुम नमामि स्वात्मनायकम। శృంగేరి జగద్గురు మహాసంస్థానం పీఠాధీశులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారికి శ్రీ విజ్ఞానానంద భారతి స్వామి వారికి వారి పాద పద్మములకు సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ ఇవాల్టి భాగముగా యథాశక్తి అష్టావక్ర గీతా చింతనం చేసే ప్రయత్నాన్ని స్వామివారి అనుమతితో ప్రారంభం చేస్తా. నారాయణ. నిన్న కొంత గ్రంథాన్ని పరిశీలించడం జరిగింది. ఎక్కడి వరకు వచ్చాము అంటే శాంతి చతుష్టయం వరకు అయ్యింది. అంటే శాంతి ఎలా కలుగుతుంది అనేటటువంటి అంశము మీద బోధ వరకు జరిగింది. ఇక తర్వాత ఏంటంటే తత్వోపదేశ వింశతికము అని తత్వాన్ని 20 శ్లోకాలలో ఉపదేశం చేస్తున్నారు. అయిన తర్వాత ఇక్కడికి తత్వోపదేశం అవుతుంది. అయిన తర్వాత విశేష ఉపదేశము కూడా చేశారు గురువులు. ఈ తత్వోపదేశము విశేష ఉపదేశము అనేటటువంటి ఈ రెండు అంశాలని ఈ రెండు ప్రకరణాలని యథాశక్తి చెప్పేటటువంటి ప్రయత్నం కాదు. మీ ముందు నేను తెలుసుకున్నాను అనిపిస్తున్నటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నాన్ని చేస్తా. పదే పదే చెప్పుకుంటున్న అంశం ఏంటంటే ముందు గురుబోధ, తర్వాత శిష్యుడి అనుభవం, తర్వాత గురువు గారి యొక్క ప్రశ్న రూపకముగా ఉన్నటువంటి పరీక్ష, తర్వాత శిష్యుని సమాధానం, మళ్ళీ ప్రశ్న, మళ్ళీ సమాధానం. ఇది అయిన తర్వాత ఒక చోట ఏదో ఉపదేశము చేస్తున్నట్లుగా అంటే ఏమిటి, ఒక ఉపదేశాన్ని లయ చతుష్కము అనేటటువంటి దగ్గర ఇలా లయయోగాన్ని పాటించవచ్చయ్యా అని శిష్యుడికి చెబుతున్న ఉపదేశములా ఉన్నటువంటి ఒక పరీక్ష కూడా చూడటం జరిగింది. శిష్యుడు దానికి సమాధానం చెప్పారు, అయ్యా లయ ఏమిటి, నేను అంతా నేనైనప్పుడు దేనిని లయ చేయాలి అనే స్థితి వరకు వారు చెప్పారు. అది ఉత్తమాధికారి లక్షణం కనుక అక్కడ ఎవరైతే మధ్యమాధికారులు ఉత్తమాధికారి కానటువంటి ఇతర అధికారుల కోసము అది బోధ, ఉత్తమాధికారికి అది పరీక్ష అనే విషయాన్ని అక్కడ చెప్పుకున్నాం. తర్వాత అది అయిన తర్వాత
వైరాగ్యం ఎలా వస్తుంది, తృష్ణ నివారణ ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పుకున్న తర్వాత తన యొక్క నిజస్థితి ఏమిటి, తాను ఎలా ఉన్నాడు అని చెబుతూ, ఇది నేను, ఇలా నేనున్నాను, ఈ రూపముగా నేను ఆనందంగా ఉన్నాను అనే విషయాన్ని శిష్యుడు గురువుకి విన్నవించుకుంటున్నాడు. అంటే తాను ఏవేమైతే జీవన్ముక్తుడు అయినా కూడా ఈ ప్రాపంచక విషయాలలో సంచరిస్తూ ఉన్నా కూడా తనని అవి అంటటం లేదు అనే విషయాన్ని గురువుకి స్వస్పష్టముగా చెప్పాడు. దీనిలోని తాత్పర్యము ఏమిటంటే, విదేహముక్తే కాదయ్యా జీవన్ముక్తి ఉంది, జీవన్ముక్తుడైన వాడు మరి సంసారంలో ఏమవుతాడు దృశ్యమాన ప్రపంచము అంటే, తన ప్రారంధవశమున సుఖ ప్రారంధమును దుఃఖ ప్రారంధమును ప్రారంధమునుగా అనుభవిస్తాడే తప్ప అహంకార మిళితమైనటువంటి నేను నాది అనే భావన లేనటువంటి యథావత్తుగా జరుగుతున్న దాన్ని అలా అనుభవిస్తూ ఉంటాడు అనే విషయాన్ని, తన ఆనంద స్థితిని కోల్పోలేదు అన్న విషయాన్ని కూడా శిష్యుడు ఇప్పటి వరకు చెప్పాడు. ఇక ఈ తదుపరి ప్రకరణములో ఏ విధముగా అయితే చతుస్సూత్రిలో బ్రహ్మసూత్రాలలో మొదటి నాలుగు సూత్రాలలో ప్రతిపాదించదగినటువంటి విషయము, నిర్ధారించవలసిన విషయము, సత్యమైన విషయము చెప్పబడిపోయింది. తర్వాత అంతా దాని సమర్థనగా పొరపాటున ఈ జ్ఞానము కలిగిన వాడు ఎక్కడైనా మళ్ళీ జారుతాడేమో, వాడు జారకుండా ఉండేలాగా తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి, అంటే నేర్చిన విద్య దృఢపరటం, ఆ దృఢత్వం కలగటం కోసమని మరికొన్ని ఉపదేశాల్ని చేస్తున్నారు గురువులు. మనం ఒకసారి గనక ఛాందోగ్యంలో బ్రహ్మసూత్రాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, చతుస్సూత్రిలో శ్వేతకేతువుకి గురువు ఉపదేశం చేయటం దగ్గర తత్వమసి అంటే సమన్వయము, అంటే సమన్వయం అంటే కన్సిస్టెన్సీ, ఇందులో ఉన్న మూలమైన అంశం ఏమిటి అనే నిర్ధారణ చేసే సమన్వయాధికరణంలో 9 సార్లు చెప్పాడయ్యా మాటిమాటికి, అంటే మాటిమాటికి చెప్పడం అభ్యాస ఏంటి, ప్రారంభము ఉపక్రమము ఉపసంహారము అభ్యాసము అని ఇట్లాంటివి చెబుతూ ఆ నిరూపణలో 9 సార్లు చెప్పాడు ఇదే విషయాన్ని అనుకున్నాం. అలాగే ఇతఃపూర్వము చెప్పబడిన అంశములని ఇహ ముందు కూడా మాటిమాటికి చెప్పడం జరుగుతుంది. యథా తథోపదేశేన కృతార్థ సత్వబుద్ధిమాన్ ఆజీవమపి జిజ్ఞాసుః పరస్తత్ర విముహ్యతి. తత్వోపదేశ 15వ ప్రకరణము. అంటే సాత్విక బుద్ధి గలవాడైనటువంటి వాడికి ఏమాత్రం ఉపదేశం చేసినా చాలు, వాడికి జ్ఞానోదయం కలుగుతుంది. అందుకనే ఓంకారోపదేశముతోటే సమస్త విజ్ఞానము కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని పెద్దలు కొంతమంది చెబుతారు. పెద్దలు, మీకు నేను చెప్పేదేం లేదు స్వామివారు, ఏది నిభిహితమో ఏది అభిహితమో ఏది ఉపాసనో అన్ని జగద్గురువులు మీకు తెలుసు. అంటే ఏ సాత్వికమైనటువంటి వానికి కించిత్ ఉపదేశముతోటే సర్వము జ్ఞాతమవుతుంది, అనుభవము కలుగుతుంది. కానీ మందాధికారులకు మరణ పర్యంతం విన్న యథార్థ బోధ కలగకపోవచ్చు, మధ్యమాధికారులకు కలుగుతూ రాలుతూ కలుగుతూ జారుతూ ఉండవచ్చు,
కనుక వాళ్ళకి అధ్యయనము తప్పదు. కానీ సత్వమూర్తులకు అలాంటి అవసరం లేదు. అంటే ఏమిటి, ఉత్తమాధికారి మధ్యమాధికారి అధమాధికారి అని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కసారి గురుముఖత మహావాక్య స్మరణ జరిగిన తర్వాత జ్ఞానము ఉత్పన్నమవుతుంది. యస్య స్మరణ మాత్రేణ జ్ఞానం ఉత్పద్యతే స్వయం యయేవ సర్వ సంప్రాప్తి తస్మై శ్రీ గురవే నమః. గురువు యొక్క ఒక్క ఉపదేశం, ఆయన స్మరణతోటే మొత్తం జ్ఞానము కలుగుతుంది ఆ ఉత్తమాధికారికి. మధ్యమాధికారికి శ్రవణ మననాదులు తప్పదు, వారికి బోధ కూడా చేయటం తప్పదు. ఇక మందాధికారులకు వాడు శ్రవణ మననాదులు చేస్తూ ఉండాలి, ఉపాసనలు చేస్తూ ఉండాలి, తద్వారా సాధన సంపత్తిని సాధించాలి, అప్పుడు జ్ఞానానికి అర్హుడవుతాడు. విషయం ఏమిటంటే, ఇక్కడ తాత్పర్యం ఏమిటంటే, ఎవ్వడికీ కూడా జ్ఞానార్హత లేకుండా లేదు. అత్యంతమైన మందాధికారైనా కూడా జ్ఞాని కావచ్చు, కాకపోతే వాడు నడవాల్సిన బాట కొంచెం కష్టమైనది. నడిచే చిత్తముంటే నడక మొదలు పెడితే గమ్యము చేరక మానరు ఎవరైనా. కనుక మోక్షము అన్నది ఏ ఒక్కడికో సొంతము కాదు, ఎవరైనా సాధించవచ్చు చేస్తే. అధికారి భేదాన్ని బట్టి ఏది చెయ్యాలి, ఎంతవరకు చెయ్యాలి అనే విషయం ఆధారపడి ఉంటుంది. ఈ ఒక్క విషయం మీదనే మొట్టమొదటి సూత్రమైనటువంటి బ్రహ్మసూత్రంలో అధాతో బ్రహ్మ జిజ్ఞాసలో అతశబ్ద విచారణ చేస్తున్నప్పుడు సాధన చతుష్టయమును మాత్రమే చెప్పడం జరిగింది, కానీ పూర్వమీమాంసా శాస్త్రము కాదు అని రూఢి చేయడానికి గల కారణము కూడా ఇదే. అయిన తర్వాత అంటే సాధన చతుష్టయం కలిగిన వాడికి ఇది వస్తుంది. ఇవన్నీ చెబుతూ ఏం చెప్తున్నారు అంటే, ఈ అన్ని లక్షణాలు ఉండాలి, శాంతము దాంతము సూక్ష్మ అన్ని ఉన్నవాడికి మాత్రమే ఈ శాంతము దాంతము క్షమ ఇవన్నీ ఉన్నటువంటి వాడికి మాత్రమే ఈ యొక్క జ్ఞానము కలిగే అవకాశం ఉంటుంది. అంటే కావలసిన లక్షణ సామగ్రి ఏదైతే ఉందో అది సమస్తము ఉండవలను. ఇది ఒక్కటి లేదండి, సర్దుకోండి గురువు గారు అనే విషయం ఇక్కడ లేదు. అది ఒకటి. మరి ఇప్పుడు ఇంకా బంధము మోక్షము అని రెండు మాటలు ఉన్నాయి కదండి. యావజ్జీవన్ తావద్వైతం అని కొంతమంది అంటుంటే విన్నాను. మరి మోక్షం అంటున్నారు మీరు, జీవన్ముక్తుని అంటున్నారు, మరి ద్వైతం అని వాళ్ళు అంటున్నారు కదం, ఇది ఎట్లా పోసుకుతుంది అనే ఒక చింతన చేయటం ప్రారంభిస్తే గురువు చెబుతున్నారు, మోక్షో విషయ వైరస్యం బంధో వైషయికో రసః ఏతావదేవ విజ్ఞానం యదేచ్ఛసి తథా కురు. అబ్బాయి చాలా విషయం చెబుతా, విషయముల యందలి అనురాగమే త్యాగమే మోక్షము, దాని మీద అనురాగమే బంధము అని యథేచ్ఛసి తథా కురు. నువ్వు బంధంలో కూరుకోదలుచుకున్నావా నీ ఇష్టం, వదిలించుకోదలుచుకున్నావా నీ ఇష్టం. అదేంటండి, శిష్యుడు గురువుని గురువు శిష్యుడిని మధ్యలో ఇట్లా వదిలేయచ్చా, అది గురువు దోషం కాదా? కాదు. మనము లౌకిక విద్యనే పరిశీలిద్దాం కాసేపు. స్కూలు వరకు వెళ్ళేదాన్ని పాఠశాల అన్నారు, ఆయనని టీచర్ అంటున్నాం, అంటే బోధించేవాడు. ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఆ చెప్పేవాడు పేరు మార్చేశాం, జూనియర్ లెక్చరర్ అంటున్నాడు. టీచింగ్ లేదు ఇక్కడ, వాడు బోధ చేయట్లే, లెక్చరర్ ఇది ఇదయ్యా ఇది ఇలాగయ్యా అని చెప్పడం వరకే. నేర్చుకోవలసిన బాధ్యత శిష్యుడి మీదకి మారింది. స్కూల్ వరకు ఏమైంది, నేర్పాల్సిన బాధ్యత గురువు మీద ఉంది,
నేర్చుకోకపోవడం శిష్యుడు తప్పు కాదు, నేర్పకపోవడం గురువు తప్పు. లెక్చరర్ అయిన తర్వాత చెప్పడం గురువు బాధ్యత, నేర్చుకోవడం శిష్యుడి బాధ్యత. రాకపోతే శిష్యుడిది తప్పు. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యి రీసెర్చ్కి వస్తాడు అంటే పరమ చింతన తాత్వికం అన్నమాట. ఒక రీసెర్చ్ అంటే కాసేపు ఇక్కడ వేదాంత విషయ జ్ఞానము అనుకున్నట్లయితే గురువు మొత్తము చెప్పడు, ఆ నువ్వు ఈ ఫలానా అంశం మీద చూడు అంటాడు అంతే. ఎలా తైత్తిరీయములో గనక తద్విజిజ్ఞాసస్వ అన్నాడు అయిపోయింది. ఏతో వా ఇమాని భూతాని జాయంతే అని చెప్పి తద్విజిజ్ఞాసస్వ అన్నాడు. ఏం ఉపదేశం చేశారు అక్కడ? ఏమీ చేయలే, ఇది చింతన చెయ్యి అని చెప్పారు. చేసి ఆయన ఏదో కనుక్కున్నాడు, వచ్చాడు రీసెర్చ్ గైడ్ దగ్గరకు వచ్చి, అయ్యా నేను అన్నము అన్నాను అన్నాడు. కాదనలేదు గురువు, కరెక్టే, మళ్ళీ తపస్ పోచే అన్నాడు. మళ్ళీ పునః తపః పునఃతప్యత చేసిన తర్వాత ఏం చేశాడు? మళ్ళీ వచ్చి ప్రాణం అన్నాడు. ఇట్లా అన్ని చెప్పుకుంటూ ఆనందం బ్రహ్మేతి త్యజానాథ్ అన్నాడు. ఇక్కడ జరిగినది ఏమిటి? ఏది కనుక్కున్నాడు? అన్నము అన్నాడు, ప్రాణము అన్నాడు, మనస్సు అన్నాడు, విజ్ఞానం అన్నాడు, ఆనందము అన్నాడు. కానీ ఇవి ఏమీ కాదు అని గురువు అనలేదు. మొట్టమొదటి చెప్పింది మాత్రం మార్చలేదు. ఏమిటది? ఏతో వా ఇమాని భూతాని జాయంతే అది మార్చలేదు. ఆనందము దగ్గరకు వచ్చిన తర్వాత ఒప్పుకున్నాడు. ఇక్కడ కృషి ఎవరిది? శిష్యుడిది. కనుక గురువు యొక్క బాధ్యత శిష్యునికి మార్గ నిర్దేశనం వరకే గాని చెయ్యి పట్టుకుని అన్నం పెట్టి నోట్లో పెట్టి దవడ కూడా కదిలించాల్సిన బాధ్యత తత్వము విచారించే వారి గురువుకి లేదు. అందుకనే యథేచ్ఛసి తథాకురు అన్నాడు ఆయన. అక్కడ ఇక్కడ శిష్యుడికి చెప్పాడు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నాడు. అంటే దీని కారణం ఏమిటని ముందే చెప్పేశారు, మనసే దీనన్నిటికీ కారణమయ్యా అని చెప్పి ఇంకేమంటున్నాడు, వాగ్మి ప్రాజ్ఞమహోద్యోగం జనం మూక జడాలసం కరోతి తత్వబోధో అయమస్త్యక్తో బుభుక్షుభిహి. తత్వజ్ఞానము కలిగితే తప్ప విషయాసక్తి నశించదు. తత్వజ్ఞానము అంటే దీపావళి ముందు రకరకాలైనటువంటి పంచదార చిలకలు బొమ్మలు అవి చేసి అమ్మటం మనకి ఈ ప్రాంతంలో మనం చూస్తాం. ఒకటి చిలక బొమ్మ ఉంటుంది, పెద్ద చిలక ఉంటుంది, ఇంకోటి ఏదో ఉంటుంది. నాకు ఆ రెండు చిలకలు ఇయ్యి, రెండు బాతులు ఇయ్యి, రెండు ఏమన్నాగో ఆ పువ్వులు ఇవ్వు అని అడుగుతాం. కానీ నిజానికి తీసుకుంటున్నది ఏమిటి? పంచదార ముద్దలు. ఇది తత్వం. అంటే తత్వము తెలిసినప్పుడు విషయాసక్తి నశించదు. అప్పుడు నాకు చిలకలు వద్దు, పువ్వులు వద్దు, బాతుబొమ్మలు వద్దు. ఈ తత్వబోధ ఎలా వస్తుంది అంటే మనసులో అంతర్ముఖుడయ్యి ఇంద్రియములన్నిటినీ నశింపజేసుకోవాలి. ఇంద్రియ శైథిల్యము, ఇంద్రియములు శిథిలత్వమును పొందినప్పుడు మాత్రమే. ఎందుకు? విషయ జ్ఞానమునకు హేతువైనవి ఇంద్రియాలు. అవి నశించినప్పుడు విషయ గ్రహణము కలగదు. తద్వారా ఏం జరుగుతుంది అంటే తత్వబోధ జరుగుతుంది. అప్పుడు ఏ విషయము వల్ల మనకి బంధము ఏర్పడుతోందో, ఏ తత్వజ్ఞానము వల్ల నాకు ఏ విధమైనటువంటి జ్ఞానము కలుగుతోందో అనేటటువంటి విషయాలు తెలుస్తాయి. అంచేత ఆత్మబోధను పొందగలిగేటటువంటి శిష్యుడికి ఈ లంపటాలు అంటవయ్యా అని, నత్వం దేహో నువ్వు శరీరమును కావు, నతే దేహో ఈ దేహము నీది కాదు. అదేంటండి నత్వం దేహో నతే దేహో? ఏమిటి మళ్ళీ ఇది? ఈ శరీరము నువ్వు కాదా? నువ్వు ఈ శరీరము కాదు, ఈ శరీరము నీది కాదు. ఇదేమిటి అంటే
निर्ममा ममता हंत्री निष्पापा पापनाशिनी अने नामालु मनं ललिता सहस्रनामंलो गमनिस्तां निर्ममा अन्नारु सरिपोयिंदि ममता हंत्री एमिटि मल्ली निष्पाप अन्नारु अम्मवारी पाप हंत्री एमिटि मल्ली अंटे ఏది తెలుసుకోవాలో అహంకార మమకారాల త్యాగానికి ఒకటి స్థితి రెండు సాధనా అంశము సాధనాంశములో ఫలితమునిస్తుంది సిద్ధి పొందిన తర్వాత స్థితిని చెబుతోంది అట్లా నీవు దేహము కాదు అనుకుంటున్నారేమో ఆ దేహం నీది కాదయ్యా అంటున్నాడు అంటే శరీరము నీవు కాదు శరీరివి నీవు అనేటటువంటి విషయాన్ని రూఢిపరుస్తున్నారు ఇక్కడ భోక్తా కర్త నవా భవాన్ ఎన్నిసార్లు ఎక్కడ ఎంత ఎంత తిప్పి తిప్పి చెప్పినా అనిత్యం కర్తృత్వం భోక్తృత్వం ఈ మూడు నేను జీవాత్మకి పెట్టుకుంటున్నాను నిత్యత్వం అకర్తృత్వం అభోక్తృత్వం ఇది నా నిజ స్థితి అనే విషయానికి చెప్పడానికి ఇన్ని ఉపపత్తులు చెబుతున్నారు కరుణారస పూరితులైనటువంటి గురుదేవులు అంటే పంచభూతాత్మకమైన దేహము నీవు కావు అనిత్యమైన దేహము అనిత్యము కాబట్టి జడము నీవు కావు నీవు చైతన్య స్వరూపుడవే చిద్రూపోసి అంటే చైతన్య స్వరూపుడివి సదా సాక్షి అన్నిటికీ సాక్షి మాత్రముగా ఉంటావు నిరపేక్ష దేని మీద నీ కోరిక లేని వాడువయ్యి సుఖం చర సుఖంగా ఉండవయ్యా ఇది గురువు ఇచ్చిన ఉపదేశం అంటే చైతన్య స్వరూపుడైన దేహముతోటి ఆయన నీకు జడము అనిత్యమైన దేహంతో సంబంధం లేదు తర్వాత అంటే పురుషుడు ఎవరు అసంగుడు దేహాలతో సంబంధం లేనివాడు తనకి ఏమవుతుంది ఈ సంయోగాది వియోగాది బంధాలైతే ఉన్నాయో అందులో సంయోగాది సంబంధాల నుంచి నువ్వు వెళ్ళిపోతే సంబంధము వల్ల వచ్చేటటువంటి ఏంటి నేను కర్తని నేను భోక్తని అనేటటువంటి భావనలు ఈ కర్తృత్వ భోక్తృత్వాలు రెండూ కూడా నీకు నశిస్తాయి కాబట్టి నువ్వు సుఖముగా నిజ స్థితిలో ఉంటావు అనే విషయాన్ని ఇక్కడ సుస్పష్టంగా చెప్పారు చెప్పిన తర్వాత నత్వం దేహో చైతన్య స్వరూపుడు కాబట్టి నువ్వు దేహము కాదు నతే దేహో నువ్వు ఏ సంబంధము లేదు పెట్టుకుంటున్నావు ఆ సంబంధాలు విడగొట్టుకోబోయా అని చెబుతున్నావు కనుక నతే దేహో భోక్త కర్త నవా భవాన్ కనుక నువ్వు భోక్తవి కాదు కర్తవి కాదయ్యా అని చెప్పాడు తర్వాత ఏం చెప్తున్నారు చిద్రూపోసి సదా సాక్షి నిరపేక్ష అంటే ఎవడైతే చైతన్యవంతమైన స్థితిలో ఉంటాడో ఇప్పుడు బాగా చీకటిగా ఉన్న అజ్ఞానికి గురువు ఒక ప్రకాశవంతమైన జ్యోతిని వెలిగించాడు తద్వారా మనకి ఆ గది కనపడుతోంది గదిలో పటాలు కనపడుతున్నాయి నేను కనపడుతున్నాను దైవ విగ్రహాలు కనపడుతున్నాయి ఇవన్నీ కనపడుతున్నాయి కానీ వీటికి జ్యోతికి ఏమైనా సంబంధం ఉందా లేదు ప్రకాశము వల్ల అన్నీ ప్రకటమవుతున్నాయి కానీ ప్రకాశము వీటితో ఏ వీటితోటి ప్రకాశానికి ఏ సంబంధమూ లేదు అలాంటి స్థితిలో ఉండి సుఖముగా ఉండవయ్యా అనేటటువంటి విషయాన్ని చెప్పి ఇక ధర్మాలు చెబుతున్నారు రాగ ద్వేషో మనోధర్మౌ నమనస్తే కదాచన నిర్వికల్పోసి బోధాత్మ నిర్వికార సుఖం చర ఇలా సుఖంగా ఉండవయ్యా అని ఇదంతా బోధ అంటే ఏమిటి రాగద్వేషాలు దేనికి సంబంధించినవి మనసుకి సంబంధించినది జడమునకు సంబంధించినది ఆ ధర్మాలు ఆత్మతత్వమైనటువంటి ఆత్మరూపుడమైనటువంటి నీకు కాదు శత్రుమిత్రోదాసీను భేద సర్వే మనోగతాః ఏకతత్వే కథం భేదః ఏకాత్మత్వే కథం భేదః సంభవే ద్వైత దర్శనం వీడు నాకు శత్రువు వీడు నాకు మిత్రుడు అనేటటువంటివి కానీ ఇలాంటివి లేకుండా తటస్థముగా ఉండవలను ఎందుకు ఈ భావాలన్నీ మనకు సంబంధించిన ధర్మాలు
అద్వైత దృష్టితో చూసే నీకు సమస్తము పరబ్రహ్మమైనప్పుడు ఒకటే పదార్థమైనప్పుడు నీకు ఇక ఏకాత్మత్వే ఇక్కడ విశేషణం అది నీకు ఒకటే అంత ఉన్న ఒకటే చైతన్యమైనప్పుడు ఎవడు శత్రువు ఎవడు మిత్రుడు అసలు భేదం ఎత్తే అవకాశం ఎక్కడుంది అంటే ద్వైత దృష్టి ఉన్నప్పుడు మాత్రమే భేదము అద్వైత స్థితిలో భేదము లేదు ఇది ఏది చేస్తోందయ్యా మనసు చేస్తోంది నాయన ఇది ఆత్మధర్మము కాదు అనే విషయం చెప్తూ ఉపనిషత్ ఏం చెప్పింది అశబ్దమ స్పర్శమ రూపమ వ్యయం తధారసం నిత్య సుగంధవచ్యత్ అనేటువంటి విషయాన్ని చెబుతోంది అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాది తన్మాత్రలతో గాని వీటి వేటితోటి సంబంధము లేనటువంటి ఆత్మ పదార్థాన్ని వయ్యా ఆది మధ్యాంతరహితుడు వయ్యా అనే విషయాన్ని చెబుతూ ఏమని చెప్పింది అంటే నీవు శుద్ధుడవు నీవు ముక్తుడవు అనే విషయాన్ని చెప్పింది అంటే ఆత్మకి ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది మరి నేను జీవాత్మని కదండి మరి నాకు ఈ రాగద్వేషాలు స్వాభావికమైన విషయాలు అవ్వాలి కదా అని అడిగారు అనుకోండి దానికి చెబుతున్నారు ఆయన ఆత్మకి రాగద్వేషాలు స్వాభావిక ధర్మములు కావు ఎందుకు ఎప్పుడైతే స్వాభావిక ధర్మం అంటాయో అవి విడిచిపోవు నీకు విడిచిపోతేనే మోక్షం సిద్ధిస్తుంది అంచేత రాగద్వేషాలన్నవన్నీ ఆత్మవస్తువు మీద నిజమైనటువంటి తత్వము మీద అంటే అధిష్టానము మీద ఈ రాగద్వేషాదులన్నీ అధ్యస్తములై ఉన్నాయి సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని విజ్ఞాయ నిరహంకారో నిర్మమస్త్వం సుఖీభవ ఇక్కడ సుఖీభవ అన్నది ఆశీర్వచనము అని చెప్పచ్చు సుఖీభవ ఇలాగే ఉండు అనేటటువంటి కమాండ్ ఆజ్ఞగా కూడా ఇదే శబ్దము సంస్కృతంలో వాడతారు అంచేత సర్వభూతేషు చాత్మానం అన్ని భూతముల యందును తన ఆత్మను ఆత్మని సర్వభూతాన్ని తన ఆత్మ పదార్థమునందు సమస్త భూతములను విజ్ఞాయ తెలుసుకుని నిరహంకారో అస్సలు గొడవంతా ఇక్కడుంది అహంకార రహితుడవై ఎప్పుడైతే అహం అని అన్నాడో మమ వెనకనే వచ్చి కూర్చుంటుంది దీపము వెనకాల నీడ ఎలా ఉంటుందో అహం అనగానే మమ వచ్చేస్తుంది కనుక మా గురువు గారు ఎప్పుడు చెప్పారు అహంకారం అంటే ఏంటయ్యా అంటే అసలు అక్షరాలు చెప్పయ్యా అన్నారు ఉరురు ఏ ఓ మహా అన్నండి అకారం నుంచి హకారం వరకు మధ్యలో ఉన్నదంతా నాదనుకుంటున్నావు చూడు ఈ సమస్య ప్రపంచం ఇదే అహంకారం అంటే అన్నారు ఆయన అంటే అకారంతో కానీ హకారం మధ్యలో ఉన్నటువంటి సర్వశబ్ద పదశబ్దంతో ఏదైతే చెప్పగలవో అవన్నీ నావనుకుంటున్నావే అదే అహంకారం అంటారా ఆయన అది వదిలిపెట్టు చాలు అన్నారు ఆయన చెప్పినంత తేలిక కాదు నేను వదిలేదో నాకు తెలియదు ఆ స్థితి అమ్మ ఎప్పుడు ఇస్తో తెలియదు గురువుల అనుగ్రహము పెద్దల ఆశీర్వచనం ఉంటే ఏమిటి ఉన్నాయి అందుకనే గురువులు దొరుకుతారు ఎవ్వరు కూడా ముక్తుడు కాకుండా ఉండడు కాలభేదము మాత్రమే ఒకడు ఇవాళ ఒకడు రేపు ఇంకొకడు తర్వాత దీనికి కారణం ఏమిటయ్యా పురాకృత సుకృత సంచితము అనుభవిస్తున్న ప్రారంధము ఆగామిని ఆపుకోవడము ప్రారంధమును నిర్మోహమాటముగా అనుభవించడము పాతది తపస్సుతోటి ఇత్యాదులతోటి దగ్ధము చేసుకోవటము అలా ధర్మ కర్మములు మనకి ఉన్నంత కాలము జన్మములు తప్పవు అవి తప్పించుకుంటే కానీ మోక్షము రాదు ఆ ప్రయాణము చేస్తున్నప్పుడు కడవైతే కడివడి నీళ్లు గరిటైతే గరిటెడు నీళ్లు ఎవరికెంత ప్రాప్తమో అంతే పొందుతాడు అనేటటువంటి ఇది మామూలు పాటైనా
వీళ్ళందరూ వేదాంత చర్చలు వినో చదివో చేసో దానినే మార్చి చెప్పారే గానీ కొత్త విషయాలు ఏమీ చెప్పలేదు. తత్వాలు అర్థం మారుతుంది. తత్వాలు అంటారు వాటిని. ఆ తత్వాలు అంటారు. అయితే విశ్వం స్ఫురతి యత్రేదం, విశ్వం స్ఫురతి యత్రేదం తరంగాయివ సాగరే తత్వమేవ న సందేహ చిన్మూర్తౌ విజ్వరో భవ. ఇక్కడ వరకు సుఖీ భవ సుఖో భవ అన్నారు, ఇక్కడ విజ్వరో భవ అన్నారు. విజ్వర అంటే ఏంటంటే సంతాపరహితుడు వికమ్ము అన్నాడు. అక్కడ సుఖపడమన్నారు, ఇక్కడ సంతాపరహితుడు వికమ్ము అన్నాడు. రెండు ఒకటే అయినా ఒకటి ప్రయత్నము ఒకటి ఫలము. సంతాప రహితుడు కావాలి ఇక్కడ మనం. సంతాప రాహిత్య స్థితి కలగాలని గురువు ఆశీర్వచనము. ఎట్లా? ఏ స్థానమునందైతే ఈ ప్రపంచం అంతా కనబడుతోంది, ఎట్లా కనబడుతోంది రా నాయన? తరంగాయి వసాగరే ఉత్మజ్జంతే ప్రళీయంతే దరిద్రానా మనోరథైహి అని చెప్పి ఎవరో చెప్తుంటే విన్నా. అంటే దరిద్రుడు ఎట్లా కెరటాలు పెరిగి పడిపోతున్నట్టు, పెరిగి పడిపోతున్నట్టు వాడికి ఎన్నో కోరికలు కలుగుతూ ఉంటాయిట. ఉత్పద్యంతే ప్రళీయంతే దరిద్రానా మనోరథై. ఇక్కడ మనోరథులు కోరికలు ఎవడికి? దరిద్రుడికి. దరిద్రుడు అంటే ఎవడు? డబ్బు లేనివాడు దరిద్రుడు కాదు. అద్వైత స్థితిని పొందాలనే స్థితి లేనటువంటి వాడు దారిద్ర్యం. అది దారిద్ర్యం. అక్కడ ఏ దారిద్ర్యం ఉందయ్యా? మరి దారిద్ర్యకి దీని సంబంధం ఏంటంటే భావదారిద్ర్యం ఉంది. ఏమిటా భావదారిద్ర్యం అయ్యా? నేను బద్ధుడను, నేను కర్తను, నేను భోక్తను, నేను కించిజ్ఞుడను, నేను అనిచ్యుడను. ఇది భావదారిద్ర్యం. ఇది పోతే ఏమవుతుంది? సముద్రత్వం అంతా తెలిసిపోతుంది. సరే అని సముద్ర ఉపదేశ ఉపాయనాన్ని మళ్ళీ ఒకసారి చెప్పారు. అయిన తర్వాత శ్రద్ధత్వ శ్రద్ధస్త్వతాత శ్రద్ధస్త్వ. ఇక్కడ మాట గమనించండి. ఇప్పటి వరకు ఆయన ఏదో చెప్పుకుంటూ వచ్చారు గురువు గారు. శిష్యుడితో ఇక్కడ అంటున్న మాట చాలా విశేషమైన మాట. ఒక గ్రంథము రాస్తున్నప్పుడు మామూలు లౌకిక సాహిత్యం గురించే మాట్లాడుతున్నా నేను. ఒకే మాటని పదే పదే వాడితే ఒక పద్యంలో కానీ ఒక చోట కానీ దానికి పునరుక్తి దోషము అంటారు. అదొక దోషం. అది దోషము కాకుండా ఎప్పుడు పోతుంది అంటే ఒక చోట ఒక అర్థముతో ఒక చోట ఒక అర్థముతో వాడితేనే. ఒక ఉదాహరణ చెప్తా. శ్రీనాథు నర్చించు కరములు కరములు అన్నాడు. సరే శ్రీనాథు శ్రీనాథు నర్చించు కరములు కలములు లేదా జహ జహ కరములు కరములు అంటున్నాడు. పక్క పక్కనే పెట్టాడు. పునరుక్తి దోషం ఎక్కడెక్కడో కూడా ప్రజల్లో పక్క పక్కనే పెట్టాడు. మరి ఇది దోషమా? కాదు. శ్రీనాథు నర్చించు కరములు అంటే చేతులు, అవే కరములంటే మిగతావన్నీ కర్రలే. ఆయన శేషసాయికి మొక్కు శిరము శిరము. ఆయనకి మొక్కినటువంటి వాడటానికి వినియోగించిన శిరస్సే శిరస్సు అనిపించుకుంటుంది. మిగిలినది శిరస్సులు కావు, కందుకాలు. అంటే ఒక సామాన్య అర్థము ఒక విశేషమైనటువంటి అర్థము చెప్పబడ్డాడు. అది పునరుక్తి కాదు. ఇది ఒకటి. రెండవది ఒక ఇంట్లోకి ఏదో ఒక కుక్కో ఒక పందో ఏదో వచ్చింది, అవి గొడవ చేస్తుంది. వాడు కర్ర పుచ్చుకొని కొడుకు కొట్టడానికి వెళ్ళాడు. వెనకాల నుంచి కొట్టలేడు పాపం పెద్దవాడు ముసలివాడు, వీడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి. కానీ వెనక నుంచి అరే దాన్ని అటు నుంచి కొట్టరా, అరే కొట్టరా, సరిగ్గా కొట్టరా అంటూ ఉంటాడు. కొట్టరాని ఒకసారి చెబితే వాడు చేస్తున్న పని అదేగా, మళ్ళీ కొట్టు సరిగ్గా కొట్టు. ఎందుకు? ఈ పునరుక్తి వల్ల అది వాడికి రూఢి కావటం కోసము, అది మరచిపోవద్దు అని చెప్పటం కోసము.
శ్రద్ధస్వతాత శ్రద్ధస్వ రెండు సార్లు చెప్పారు శ్రద్ధస్వ అని. అంటే నాయన శ్రద్ధని ఉంచుకో శ్రద్ధని ఉంచుకో అనటము ద్వారా లక్ష్యమునందు మోక్షముందు తాత్పర్యముని అందు సాధకుడికి ఎంత శ్రద్ధ ఉండాలి అనే విషయాన్ని ఈ పునరుక్తి ద్వారా చెప్పడం జరిగింది. అంటే విశేషముగా చెప్పడం జరిగింది. నాత్ర మోహం కురుష్వ భోహో, దీని మీద పొరపాటు కూడా మోహం పెట్టుకోకురా నాయన. జ్ఞానస్వరూపో భగవాన్ ఆత్మ త్వం ప్రకృతే పరః. ఇంతకీ గురువు గారు శిష్యుడిని దేని మీద శ్రద్ధ పెట్టమని చెప్పారు అంటే, అయ్యా నాత్ర మోహం కురుష్వ భోహో, అరే నాయన మోహము మీద ఎటువంటి మోహము పెట్టుకోకు. మోహము ఎంత దారుణమైనదో గుర్తు చేశారు. మొదటి శ్లోకములో మోహము, చివరి శ్లోకములో మోహము, శిష్యుడు మాట్లాడుతున్నప్పుడు మొదటి శ్లోకములో మోహము, చివరి శ్లోకములో మోహము, ఈ మధ్య కాలములో ఉన్నటువంటి అనేక ప్రకరణంలో అనేక స్థలములలో మళ్ళీ మోహము, ఇది ఎంత దొంగదో చెబుతున్నారు. నాత్ర మోహం కురుష్వ, శ్రద్ధ పెట్టు దీని మీద. దేని మీద శ్రద్ధ పెట్టాలి? నాత్ర మోహం కురుష్వ శ్రద్ధస్వ తాత శ్రద్ధస్వ. నాయన బిడ్డ జాగ్రత్త నాన్న, జాగ్రత్త నాన్న, దీని మీద శ్రద్ధ పెట్టరా నాన్న అన్నారు అని. నీవు త్వం ప్రకృతే పరః, దాని ముందే అంటున్నారు జ్ఞానస్వరూపో భగవాన్ ఆత్మా త్వం ప్రకృతే పరః. త్వం నీవు, ఇది విశేష్యము. ఇక విశేషణాలు ఏమిటి? జ్ఞానస్వరూపః భగవాన్ ఆత్మ ప్రకృతే పరః, ఇదయ్యా నీ నిజస్థితి. దీని మీద కూడా శ్రద్ధ పెట్టు నాయన, శ్రద్ధ పెట్టు అనే విషయాన్ని ఇక్కడ చెప్పి, ఇక్కడ డౌట్ వస్తుంది, చిత్ పదార్థం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి? మరి చిత్ అంటే సిద్ధ వస్తువు, ప్రయత్నము చేయాల్సిన అవసరము లేనిది, మోక్షము పొందాల్సింది కాదు, అది ఎప్పుడు సర్వకాల సర్వావస్థల యందు ఉన్నదే చిత్ పదార్థము. అన్ని చిత్ పదార్థమే, నేను కూడా. ఇది చిత్ అంటే. జ్ఞానం అంటే అజ్ఞానజన్యమైన మోహపూరితమైన ఇత్యాదులటువంటి బంధనముల వల్ల కర్తృత్వ భోక్తృత్వాల యొక్క అపేక్ష ద్వారా, అనిత్యత్వ భావన ద్వారా, తెలుసుకున్నదాన్ని దీని కాదని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నము తర్వాత కలిగేటటువంటి సాధ్యమైన వస్తువు జ్ఞానము అనే విషయాన్ని చెప్పు. అర్ధ ప్రకాశో జ్ఞాన అన్నారు. అంటే ఏ విషయం అర్థాన్ని మనకి స్ఫురింపజేస్తుందో అది జ్ఞానం. ఇవన్నీ వదిలించుకుంటే నాకు ఏదైతే కలుగుతుందో అది నా చిత్తస్థితి. భిన్నత్వమును పోగొట్టి ఏకత్వమును సాధించి చెట్టేదే జ్ఞానము. జడత్వములను తొలగించింది, వాటిని కూడా చైతన్యము అనే భావన తీసుకెళ్లేదే జ్ఞానము అనే విషయాన్ని చెప్పి, గుణై సంవేష్టితో దేహ స్థిష్టాత్యాయాతి యాతి చ ఆత్మానగంత నాగంతాన మే మనసూచసి. గుణములతో పరివేష్టించబడి, గుణై సంవేష్టిత దేహస్తిష్టత్యాయాతి యాతి, యాతి అంటే వెళ్తాయి, ఆయాతి అంటే వస్తాయి. అంటే ఈ దేహము గుణముల యొక్క పొట్లము. ఈ గుణముల పొట్లములో అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, దాన్ని జీవాత్మ అంటున్నారు. కానీ ఈ జీవాత్మ ఆత్మ పదార్థం ఏదైతే ఉందో అది పోదు, రాదు. ఎందుకు? అది ఎప్పుడూ ఉండేదే,
కాసేపటి తర్వాత చెబుతారు మళ్ళీ జీవాత్మకి పరమాత్మకి ఆత్మ పదార్థానికి తేడా తర్వాత చెప్తారు. ముందు జీవాత్మ కూడా ఆత్మవే కదా, కనుక దీనికి రావటం పోవటం ఎక్కడుంది? అది సర్వవ్యాపకమేనాయే. పంచదార డబ్బాలో పంచదార ఉంటే దానిని పంచదార అంటే, ఎక్కడైనా ఒక వేలు పెట్టి తీసి ఒక కణమును తీస్తే అది పంచదార కాకుండా పోతుందా? జలములో సముద్రములో ఉన్న జలములో ఏ మూల నుంచి ఒక చెంచాడు నీళ్లు తీసినా అది సముద్రం కాకపోతుందా? భ్రమతో చెంచాడు నీళ్లు అనుకుంటున్నా నేను. కనుక ఈ జీవాత్మ అనేది రావటము పోవటము లేదయ్యా, కేవలముగా గుణములతో ఉన్నటువంటి ఈ దేహము వస్తోంది పోతోంది, అంటే ఇంద్రియముల చేత పరివేష్టించబడ లింగ శరీరము ఉంటుంది పోతుంది వస్తుంది పోతుంది. స్థూల శరీరం రాలిపోతుంది, సూక్ష్మ శరీరము లింగ శరీరం వరకు వెళ్తుంది, అనుభవిస్తుంది, మళ్ళీ వస్తుంది. జ్ఞానము రాదు పోదు అన్నాడు. అనేటప్పటికీ ఇక్కడ ఒక ప్రశ్న పుడుతుంది మనకి వెంటనే. ఏమని, ఏమండి దేహం వస్తుంది పోతుంది అంటున్నారు, దేహం వస్తుంది పోతుంది అంటున్నారు, ఆత్మ ఎక్కడికి రాదు పోదు, నా యాతి నా యాతి నా ఆయాతి, ఇదట్ట కుదురుతుంది? అనుభవించాలంటే చైతన్యం ఉండాలి. ఇవన్నీ జడములు అంటున్నారు, జడములకు అనుభవించే విషయం లేదు, చైతన్యమే అనుభవించాలి, మరి కదలదంటున్నారు, అది ఎట్లా కుదురుతుంది అంటే, నాయన సమిష్టి అజ్ఞానముతో ఆవరించబడిన ఆనందమయ కోశము లోపల ఉన్నటువంటి చిత్ పదార్థం ఏదైతే ఉందో అదే నీవు జీవాత్మ అనుకునేటటువంటిది కూడా అదే. జీవాత్మ అన్న భిన్నత్వాన్ని నీ అజ్ఞానమే కాని వస్తువులో దోషం లేదు. ఇప్పుడు ఎక్కడ లేదు ఈ ఆత్మ పదార్థము? సర్వమునందు ఉన్నది. అది వెళ్తోందా? వెళ్ళట్లేదు. వస్తోందా? రావట్లేదు. ఆవరణ శక్తి ద్వారా జరిగినటువంటి దోషము వల్ల విక్షేప శక్తి ద్వారా అనేకత్వాలు కలిగి అక్కడ వచ్చినటువంటి అనేక లింగ శరీరాలలో ఒక లింగ శరీరము సాధనా సంపత్తి ద్వారా ఇలా వచ్చి సూక్ష్మ శరీరము స్థూల శరీరము వస్తే ఈ స్థూల శరీరం ద్వారా చేసినది లయమైన తర్వాత లింగ శరీరం వరకు వెళ్తావలసినటువంటి అనుభవం ఇచ్చి మళ్ళీ మనకి వస్తోంది, స్థూల శరీరాన్ని సాధించుకుంటోంది. ఈ విక్షేప శక్తిలో ఉన్నటి చక్రంలోనే తిరుగుతోంది పునరపి జననం పునరపి మరణం. ఇప్పుడు నేను ఒక కుండను తీసుకున్నాను, ఈ కుండ ఇక్కడ ఉంది, ఇందులో ఆకాశం ఉంది, ఈ కుండని తీసుకెళ్లి ఇంకో తోడు పెడుతున్నాను, అక్కడ ఆకాశం ఉంది, అంటే కుండలోని ఆకాశాన్ని తీసుకెళ్తున్నానా? లేదే. సర్వవ్యాపకమైన ఆకాశము ఎక్కడికి ఏది పోయినా అక్కడ ఆల్రెడీ ఉంది, దానికి కదలిక లేదు, ఇది లేదు. ఇది తెలుసుకోవలసిన విషయము. ఇది అర్థము చేసుకుంటే ఆత్మ పదార్థానికి గమనాగమనములు ఏమి ఉండవు. అక్కడ ఆల్రెడీ ఉంది, అది ఎప్పుడూ సర్వవ్యాపకము, ఏకమే. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే వెళ్ళటానికి ఒక ప్రదేశం ఉండాలి, అక్కడ ఒక అవకాశం ఉండాలి. అదేమీ లేదు, సర్వము నీవే అయినప్పుడు వెళ్ళటం ఏమిటి రావటం ఏమిటి అనేటటువంటి విషయాన్ని చెప్పి ఈ భ్రమలన్నీ ఉపాధి కల్పితములు, ఈశ్వరుడికి భేదము ఉపాధుల వల్లనే వస్తోంది, శుద్ధ చైతన్యమునకు ఏమీ లేదు, అలాంటి వాడివి నీవు, నీ రూపము ఇగో చూడు ఆ చైతన్యము అని చెప్తున్నాడు. కనుక నేను ఇంకెప్పుడు దుఃఖిస్తావయ్యా, ఇక దుఃఖించే అవకాశమే లేదు. దేహతిష్ఠతు కల్పాంతం గచ్చత్వద్వైవ వా పునః క్వవృద్ధిః క్వచ వాహంతి స్తవ చిన్మాత్ర రూపిణః. దేహమైతే
దేహః తిష్టతు పునః కల్పాంతం వరకు ఉండుగాక ఏది నీ దేహం లేదు అద్యైవ గచ్ఛతు ఇవాళ్ళే లైవ్ అయిపోనిగాక నీ దేహం ఏదైతే ఉందో కల్పాంతం వరకు ఉండనివయ్యా లేదు ఇవాళ్ళే నాశనం అయిపోనివయ్యా క్వవృత్తిహి క్వచహానిహి అలా ఉంటే ఎప్పుడైతే నువ్వు చిన్మాత్రుడు అనేటటువంటి జ్ఞానస్వరూపుడు నీకు వృద్ధి ఎక్కడుంది హాని ఎక్కడుందయ్యా శరీరము పతనమవుతోంది శరీరి పతనము కావట్లే దానికి వృద్ధి లేదు హాని లేదు ఏకత్వము ఉన్నప్పుడు చిన్మాత్రము చిత్ పదార్థమైనటువంటి నీకు వృద్ధి క్షయములు లేవు పతనము ఉత్పన్నము అవడం ఇవేమి లేవు అనే విషయాన్ని సుస్పష్టంగా చెప్పాడు. ఎందుకంటున్నాడు అంటే దేహము అనేది ఇప్పుడు కొండని చూస్తున్నాను, నేను కొండని చూస్తున్నాను, నేను బంగారపు ముద్దని చూస్తున్నాను, నేను ఒక నగని చూస్తున్నాను, నేను వేరు నగ వేరు, నేను వేరు బంగారపు ముద్ద వేరు, నేను వేరు కుండ వేరు, కనుక ద్రష్ట వేరు దర్శించబడేటటువంటి ద్రవ్యము వేరు. ఈ శరీరము నీవు కాదు, నీది ఈ శరీరము నీదే లేదు అని ఇప్పటివరకు చెప్పుకున్నాక దేహమునకు నేను ద్రష్టనైపోయాను. బంగారము ఉన్నా లేకపోయినా కుండ ఉన్నా లేకపోయినా, అంటే కుండ ఎప్పుడైతే తీసేస్తామో లయమవుతుందో, నగరు ఎప్పుడైతే కరిగిస్తామో చూసే నేను లైవ్ అవుతున్నానా, నేను నాలాగే ఉన్నా, అంటే ద్రష్టకి ఎప్పుడు లయము లేదు. ద్రవ్యమునకు ఉండవచ్చుగాక, ద్రవ్యము యొక్క ఉత్పత్తి వల్ల కానీ లయము వల్ల కానీ నష్టము లేదు. కనుక నీదెవరివయ్యా? ద్రష్టవి, చిన్మాత్ర రూపుడవు, నీకు వృద్ధి లేదు క్షయము లేదయ్యా. అంటే ఏ విధముగా అయితే తరంగములు వచ్చి పోయి కింద పడ్డంత మాత్రాన సముద్రమునకు వృద్ధి క్షయములు లేవో అలా త్వయ్యనంత మహాంబోధౌ, త్వయ్యనంత మహాంబోధౌ విశ్వవీచిహి స్వభావతః ఉదేతు వా అస్తమాయాతు నతే వృద్ధిర్న క్షతిః. ఇందాక చెప్పిన దాన్నే మళ్ళీ చెబుతున్నాడు. నువ్వెవడివయ్యా? అపారమైనటువంటి అనంతమైనటువంటి సముద్రానివి. నీలో ఏమవుతున్నాయ్యా? విశ్వవీచిహి, ప్రపంచము అనేటటువంటి తరంగాలు పుడుతున్నాయి స్వభావము వల్ల. ఈ స్వభావం వల్ల పుడుతున్న తరంగాలు, లయమిస్తున్న తరంగాల వల్ల నీకేమైనా నష్టం జరిగిందా? నువ్వేమన్నా కొత్తగా మారావా? నువ్వేమన్నా కొత్తగా నశించావా? నీకు వృద్ధి ఏం కలిగింది? తరంగం పుట్టడం ద్వారా, తరంగం రాలడం ద్వారా నీకు క్షతి ఏం కలిగింది? ఏమీ జరగలేదు. ఉదేతివా అస్తమాయాతువా, తరంగము లేచినా లయమైనా నీకెటువంటి ఇబ్బంది లేదు. అంటే కామ్యకర్మల రూపమైనటువంటి క్రియాజన్యమైనటువంటి ఈ ప్రపంచము, విశ్వ ప్రపంచము, విశ్వము ఉన్నా లేకపోయినా, పెరిగినా నశించినా కూడా చిత్స్వరూపుడవైనటువంటి నీకు ఎటువంటి భేదము లేదు. అంటే ఏమన్నమాట, ఈ విశ్వము అనేటటువంటి తరంగ రూపమైనదంతా కల్పన మాత్రమే, కల్పన మాత్రమే గాని వాస్తవము కాదు. వాస్తవమునకేమిటి? తరంగములు. సముద్రము నిశ్చలముగా ఉన్నది, ఇబ్బంది లేదు. అల్లకల్లోలమై తరంగాలు వస్తున్నాయి, ఇబ్బంది లేదు. అంటే విశ్వము కనపడింది, ఇబ్బంది లేదు. విశ్వము లయమైపోయింది, ఇబ్బంది లేదు. ఆత్మ పదార్థమైన నీకు ఎటువంటి భిన్నత్వము లేదు. ఇప్పుడు మరొక్క క్షణం ఇక్కడ ఆగితే, తరంగము ఉన్నప్పుడు తరంగం అంటున్నామా అనట్లేదా? అంటున్నామండి. ఫేనము అంటున్నామా అనట్లేదా? అంటున్నామండి. అది లయమైపోతుంది కదా, అవుతోందండి.
కనుక అవి జడములే కదా అవునండి తప్పు ఎంతవరకు అది జడ పదార్థం కింద భావించాలి తరంగముగా చూసినప్పుడు తప్పు బుద్ధుడముగా చూస్తే తప్పు నిజముగా చూస్తే ఏమిటి అది కూడా చైతన్యమైన సముద్రమే కనుక జడము లేదు సర్వము చైతన్యమే చైతన్యము ఒక్కటే ఉన్నది జడత్వము లేదు జడత్వం అనేది మరి ఏంటండి ఆభాస అధ్యస్తం కనుక కనపడే ప్రపంచము నేనే కనపడని ప్రపంచము నేనే సర్వవ్యాపకము నేనే ఏకో సత్యం త్రికాల అబాధ్యం సత్యం అని చెబుతూ తాత చిన్మాత్ర రూపోసి ఎన్నిసార్లు చెబుతున్నారో గురువుగారు ఇన్నిసార్లు శిష్యుడికి దృఢము కలగటానికి చెబుతున్నాడు ఈ చిన్మాత్ర శబ్దాన్ని అట్లా తత్వమసి చేతకేదో తత్వమసి త్వేతకేదో తత్వమసి త్వేతకేదో అన్నట్లు చెబుతూనే ఉన్నారు నతే భిన్నమిదం జగత్ అతః కస్య కథం కుత్ర హేయోపాదేయ కల్పన నాయన చిన్మాత్ర రూపోసి నువ్వు చైతన్య మాత్రమైన స్వరూపం వాడివి నతే భిన్నమిదం జగత్ ఈ ప్రపంచం నీకన్నా భిన్నమైంది కాదు అతః ఆ కారణం చేత కస్య కథం కుత్ర దేని వల్ల దేని యొక్క ఏ విధముగా ఎక్కడ హేదోపాయే కల్పన ఇవన్నీ ఎట్లా కల్పించుకుంటున్నావయ్యా చార్జ గ్రహణములు అనేటువంటి కల్పన ఎట్ట చేస్తున్నావయ్యా అంటే చిన్మాత్రుడమైన నీకు ఏ వస్తువులకును సంభవము లేదు హేయోపాదైన వస్తువులు కనపడవు నీకు ఎందుకంటే జగత్తు నీకంటే భిన్నమైంది కాదు అది అధ్యస్థమైనటువంటిది నీవు అధిష్టానమై ఉన్నావు కనుక నీకు ఇతరత్రా భావనలు హేయోపాదేయ భావనలు లేవు అంటే త్యాజ్యమైన హేయము అంటే త్యాజ్యమైనది ఉపాదేయము అంటే గ్రహణము చేయవలసినటువంటిది తెలుసు తెచ్చుకోవలసింది వదులుకోవలసింది కూడా లేదు ఏకస్మిన్ అవ్యయే శాంతి ఏకస్మిన్ అవ్యయే శాంతి చిదాకాశే అమలే త్వయి ఒక్కటైనటువంటి అమలము అంటే నిర్మలమైనటువంటి అవ్యయే వినాశము లేనటువంటి శాంతి శాంతుడైనటువంటి చిదాకాశే రూపే చిదాకాశమైనటువంటి అంటే చిత్ స్వరూపమైనటువంటి నీయందు కుతో జన్మ జన్మమెక్కడయ్యా కుతః కర్మ కర్మమెక్కడయ్యా కుతోహంకార ఏవచ అహంకారం కూడా ఎక్కడి నుంచి వస్తుందయ్యా నీకు అంటే ఉండదు అని ఎక్కడుంది నీకు నీ దగ్గర రైట్ నీ దగ్గర డబ్బు లేవురా అన్నాడే నీ దగ్గర డబ్బులు లేవు అని చెప్తున్నా ముందు అంటే సజాతీయ విజాతీయ భేదాలు అహంకార జన్యమైనటువంటివి ఏవి కూడా నీ గురించి నీవు గనక నేను అవ్యయుడను నేను శాంతుడను నేను సమస్తమైనటువంటి చిత్తును చిత్ పదార్థమును నిర్వికల్పుడను నిరంజనుడను తెలుసుకుంటావో ఇవేవి నిన్ను బాధించవయ్యా అంచేత ఏ రసమయ్యుందయ్యా శాంతం యత్వం పశ్యసి యత్వం పశ్యసి తత్రైక స్వమేవ ప్రతిభాససే క్రిం పృదగ్భాసతే స్వర్ణాత్ కటకాంగదనూపురం కార్యకారణ సంబంధాన్ని గురించి తెలియజేస్తున్నారు ఇది ఇంతకుముందు మనం చాలా వివరంగా చెప్పుకున్నాము కారణము ద్వారా కార్యము ఉత్పన్నమవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాము కనుక ఎన్ని కార్యములు లయమైపోయినా కారణం మాత్రము లయము కాదు అనే విషయాన్ని చెప్పారు దీన్నే మనకి ఉపనిషత్తులో కథలో కూడా చెబుతూ ఏ ఒక్క వస్తువు తెలుసుకుంటే సర్వ విజ్ఞానం భవతి ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి తద్విజిజ్ఞాసస్వ అనే విషయాన్ని మనం బ్రహ్మసూత్ర చింతనప్పుడు
సవిస్తరముగా చెప్పుకోవడం జరిగింది. ఏక విజ్ఞా అరే ఇది ఒక్కటి తెలిసి అన్ని తెలిసిపోతాయా, అట్టడే తెలుస్తాయి అంటే నాయన కార్యాల యొక్క లక్షణం కాదు, నువ్వు పట్టుకోవాల్సింది కారణాన్ని పట్టుకో. ఆ కారణము తెలిస్తే తజ్జన్యమైనటువంటి కార్యములన్నీ కూడా తెలుస్తాయి. అందుకే సర్వకారణ కారణుడు ఎవరు? ఆత్మ పదార్థము. దానికి మరో కారణం లేదు, అదే అన్ని కారణాలకి కారణము. అందుకని ఆ విధముగా ఆ సత్యాన్ని తెలుసుకోవయ్యా అని చెప్పి, ఏ విధముగా అయితే ఎప్పుడైతే బంగారము అనే ఉన్నది అని తెలిస్తే కంకణాలు మాయం, వడ్డాణాలు మాయం, దిద్దులు మాయం, గాజులు మాయం, బ్రేస్లెట్లు మాయం, అన్ని మాయం అని చెప్పి, ఏదైతే స్వర్ణ జ్ఞానముతో కంకణాది కార్యజ్ఞానములు ఏమైపోయి ఒకటవుతుందో అలాగే నామ రూపాత్మక ప్రపంచమంతా కూడా సత్చితానంద జ్ఞానము కలిగితే లయమైపోతుంది, అంతా సచ్చిదానంద స్వరూప స్థితికే వస్తావు. అయం సోహం అయం నాహం విభాగమితి సంత్యజ. అయం అంటే వీడు దగ్గరున్నవాణ్ణి, ఏష సహ ఏతే ఏషా సా దగ్గర దూరము, అయం అంటే ఈ దగ్గరగా ఉన్నవాడు వీడు నేనే, సహ అతడు నేనే అని, అయం ఇతడు నేను కాదు, ఈ ప్రకారంగా విభాగం చేసుకోకు. అయం సోహమయం నాహం విభాగమితి సంత్యజ. సంస్కృతంలో ఒక మాటని బలవత్తరముగా చెప్పడానికి కొన్ని ఉపసర్గలు వాడతారు. త్యజ అంటే విడిచిపెట్టు, సంత్యజ బాగుగా విడిచిపెట్టాలి. బుద్ధి అట్లా విశేషమైన విషయాలు చెప్తా అంటే నిశ్చలముగా విడిచిపెట్టవలను. సర్వాత్మేతి నిశ్చిత్య నిస్సంకల్ప సుఖీ భవ. ఎప్పుడైతే నీవు అది వేరు ఇది వేరు అనే భేదభావం నశించిందో, నేనే సర్వము అనే తెలుసుకున్నావో, అలా నువ్వు ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు నిస్సంకల్ప సుఖీ నిశ్చిత్య, ఇలా నిశ్చిత్యం చేసి సంకల్పరహితుడవ. ఏంటి సంకల్పం ఇక్కడ? వాడు వేరు నేను వేరు అనే సంకల్ప వికల్పాదులు అన్నమాట. ఇవి లేకపోతే ఏమిటవుతున్నాడు? సుఖీ భవ అనే విషయం చెప్పి, తవైవాజ్ఞానతో విశ్వం. ఆహా, ఇక విశ్వం ఎందుకు పుడుతోందో చెప్తున్నాడు ఇక్కడ. తవైవాజ్ఞానతో విశ్వం త్వమేక పరమార్థతః తత్వత్తోన్యోనాస్తి సంసారీ నా సంసారీ చ కశ్చన. నాయనా, విశ్వః ఈ విశ్వమంతా కూడా తవ ఏవ అజ్ఞానతో, ఏవ నీ అజ్ఞానము కారణముగా మాత్రమే. అంటే ఈ ప్రపంచం అంతా ఏమవుతుంది? నా అజ్ఞానము కారణముగానే ప్రకటమవుతోంది. పరమార్థత అంటే నిజానికి త్వత్తో అన్యో నాస్తి. అసలు నిజం ఏమిటయ్యా అంటే, నీకు మించి నీవు కానినటువంటి వేరే ఏమీ లేదు. అంటే ఏమిటి? నీవు అద్వితీయుడవు, నీవు ఒక్కడవే అని చెప్పి, అతః ఈ కారణము చేత ఏమిటి? త్వత్తః నీకంటే, త్వత్తః నీకంటే
అన్యః కశ్చన నాస్తి. సంసారీ లేడు, అసంసారి కూడా లేడు. అదేంటండి సంసారికి అసంసారివుడు? మళ్ళీ సంసారి లేడన్నారు, బాగుంది. సంసారి అంటే నేను జీవుణ్ణి, నేను ప్రపంచము, నేను ఇది అనుకునేటటువంటి అనిత్య వస్తువు గురించి అన్నారు, సంతోషం. ఈయనేమంటున్నాడు ఇక్కడ, త్వత్తో అన్యో నాస్తి సంసారీ నా సంసారీచ. సంసారము లేనివాడు కూడా లేట. ఎవడు సంసారము లేనివాడు? ఎవడు? అసంసారి. అసంసారి అంటే ఏమిటి అంటే ఇక్కడ ఈశ్వరత్వాన్ని చెప్పబడుతోంది. ఈశ్వరత్వం అంటే ఏమిటి? సోపాధిక బ్రహ్మ పదార్థము. ఉపాధి కలిగినటువంటి బ్రహ్మ పదార్థమైన ఈశ్వరత్వము కూడా కాదయ్యా. సమిష్టి అజ్ఞాన అనాదిగా ఉన్న సమిష్టి అజ్ఞానజన్యమైనటువంటి ఆనందమయ కోశ పరివృతమైనటువంటి శుద్ధ పరి ఆత్మతత్వానికి నీవు కానీ అవి లేనటు అవి కలిగినటువంటి ఈశ్వరత్వం కూడా కాదు అనే విషయాన్ని, ఎంత లోతైన విషయాన్ని శిష్యుడికి ఇక్కడ బోధ చేశారు. అంటే అలాంటి అజ్ఞాన స్వరూపము అనాది అని దాన్ని చూస్తే జరిగింది. భ్రాంతి మాత్రమిదం విశ్వం. మరి విశ్వం ఎందుకు కలుగుతోందండి? విశ్వం ఎందుకు కలుగుతోందండి అంటే భ్రాంతి మాత్రమిదం విశ్వం నకించిదపి నిశ్చయీ. భ్రాంతి మాత్రమిదం విశ్వం నకించిదపి నిశ్చయీ నిర్వాసన స్ఫూర్తి మాతృ. ఈ మాత్ర శబ్దం ఎక్కడ వచ్చినా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. నిర్వాసన స్ఫూర్తి మాతృ నకించిదివ శామ్యతి. ఎవడైతే ఈ దృశ్యమాన ప్రపంచమంతా కూడా భ్రాంతి మాత్రమే అనేటటువంటిది, కొంచెము కూడా లేనటువంటిది, కించిదపి న కొంచెము కూడా లేనటువంటిది అనేటటువంటి నిశ్చయీ నిశ్చయ జ్ఞానము కలిగిన వాడుంటాడో నిర్వాసన వాడికి వాసనారహితుడై. వాసనలంటే పురాకృత కర్మ కర్మ పక్క ఫలితముగా వచ్చిన సంస్కారజన్యమైనటువంటి తగులుకున్నటువంటి వాటిని వాసనలు. ఆ వాసనారహితుడవుతావు ఎప్పుడు? ఈ ప్రపంచమంతా భ్రాంతి మాత్రమేనని, కొంచెమైనా ఇందులో నిజం లేదని తెలుసుకున్నవాడు. స్ఫూర్తి మాత్ర, స్ఫురత్ అంటే ప్రకాశత్వము, ప్రకాశమాత్రుడు, కేవల చైతన్య స్వరూపుడు అయి ఉంటాడు కనుక నకించిదేవ అంటే ఏమీ లేనివాడు అవుతాడు. అకించనః నకించనః కించనః ఇలా రకరకాల మాటలు మనకి సహస్రనామాల్లో కనపడతాయి. వాడు ఏమి లేనివాడండి అంటాడు. అంటే ఏమిటి? బ్రహ్మమూర్తో విష్ణుమూర్తో శివుడు దరిద్రుడనే కాదు, ఏమీ లేనివాడు అంటే అన్ని ఉన్నవాడని అర్థం. నకించనః నువ్వు ఏ వికారము లేనివాడవై, వికారరహితుడవైనటువంటి వాడివైనప్పుడు, తెలుసుకున్నప్పుడు శామ్యతి శాంతిని పొందుతావు. శాంతిని పొందాలంటే ఏం చెయ్యాలండి? ఏమీ లేదండి. అష్టావక్ర గీతలో 15వ ప్రకరణంలో 17వ శ్లోకాన్ని బాగా వంటకు పట్టించుకుంటే చాలండి అన్నట. అది పట్టడానికి ముందు చదువుకోవాలి, ఇది రూఢి కావడానికి తర్వాత చదువుకోవాలి. అయిన తర్వాత అంటే ఎక్కడైనా సరే సంకల్ప వికల్పాలు లేనివాడు మాత్రమే ముక్తుడవుతాడు. ఏక ఏవ భవాంబోధో భవోంబోధావాస్తి దస్తి
భవిష్యతి నతే బంధోస్తి మోక్షశ్చ కృతకృత్య సుఖం చరా. 18వ శ్లోకంలోకి వెళ్తున్నాను స్వామివారు. 15వ ప్రకరణంలో భవాంబోధిలో సంసార సముద్రములో ఏకయేవ ఆత్మ పదార్థం ఒకటే ఉంటాడు, దానికి బంధము లేదు మోక్షము లేదు. అలాంటి తెలిసినప్పుడు కృతకృత్యుడవుతాడు లేకపోతే కాడు. అంటే ఏమిటనమాట, సంసారం అనేటటువంటి సముద్రములో ఎప్పుడూ కూడా ఒంటరివే, అన్యము లేదు. నిన్ను నీవు తెలుసుకున్నప్పుడు నాయన బంధమోక్షములు నిన్నంటావు. అందులో వచ్చే సుడిగుండాలు రాని నీకు ఇబ్బంది లేదు, అలలు లేవని నీకు ఇబ్బంది లేదు, అలలు రాలిపోని నీకు ఇబ్బంది లేదు. ఎందుకు, అవన్నీ కూడా నువ్వే అయి ఉన్నావు కాబట్టి. అందుకని ఏం చెప్తున్నారు, బోధ చేస్తున్నారు, మా సంకల్ప వికల్పాభ్యాం చిత్తం క్షోభయ చిన్మయ. నాయన చిన్మయ, చిన్మయం ఏమంటే చిత్తు పదార్థమైనటువంటి నీవు మా సంకల్ప వికల్పాభ్యాం సంకల్పములు వికల్పములతో చిత్తం మా క్షోభయ మనస్సుని క్షోభ పెట్టుకోకు. చిన్మయ ఉపశమ్య సుఖం తిష్ట ఆత్మన్యానంద విగ్రహే. నాయనా నువ్వు చైతన్య స్వరూపి, సంకల్ప విచిత్ర వికల్పాలైనటువంటి వాడితోటి నీ క్షోభ పెట్టుకోకు. నీ నువ్వు ఈ సంకల్ప వికల్పాదులేవైతే ఉన్నాయో అవి రహితుడవై నీ స్వస్వరూపమైనటువంటి స్థితిలోనే ఉండు. చ దైవ ధ్యానం, అక్కడికి వచ్చారండి ఇప్పుడు. చ దైవ ధ్యానం సర్వత్ర మా కించిత్ ధృతి ధారయ ఆత్మా త్వం ముక్త ఏవాసి కిం విమృశ్య కరిష్యసి. చైవ ధ్యానం సర్వత్ర మా కించిత్ ధృతి ధారయ ఆత్మా త్వం ముక్త ఏవాసి కిం విమృశ్య కరిష్యసి. అంటే సహజమైన ఆనంద స్థితిలో నిలకడగా ఉండాలనుకుంటే ఇంకా ఏమీ లేదు, ధ్యానమే ఉండాలి అని అనుకుంటున్నావే అది కూడా వదిలేయాలి. ఎందుకు, ధ్యానముని కూడా త్యజించమంటున్నాడు. అమ్మయ్యా నాకు ఈ మాట శ్లోకం చాలా బాగా నచ్చింది గురువు గారు, ఇన్నాళ్ళకి ఒక్కడు నేను అనుకున్న మాట నాకు చెప్పారు, ధ్యానాన్ని కూడా త్యజించమన్నారు, అందుకే నేను ధ్యానం చేయను పో. వాడంత మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. ఈ ధ్యానమును త్యజించు అని ఎవరికి చెప్పారు అంటే నిజస్థితిని తెలుసుకున్న జ్ఞానికి అధికారికి మాత్రమే చెప్పబడింది, అందరికీ చెప్పబడలేదు. ధ్యానమును త్యజించటము ఎందుకు, ధ్యానమును అనగానే ధ్యేయ వస్తువు ఒకటి వస్తుంది. ధ్యేయ వస్తువు ఒకటి రాగానే ధ్యాత అనేవాడు ఒకడు వస్తున్నాడు. ధ్యాత అనగానే సంస్కృతంలో ఒక విశేషం ఉంది, తా అని పెట్టంగానే కర్త ధ్యాత భోక్త ఏ తా పెట్టినా కర్మ చేసేవాడు అవుతున్నాడు. అంటే వీడి కర్తృత్వాన్ని తగిలించుకుంటున్నాడు. ధ్యానం చేయంగానే ఒక ఫలితం వస్తుంది, దాన్ని ఏం చేయాలి, పొట్టం కట్టి వదలు పారేస్తాడా, తింటాడు, భోక్తృత్వం చదువులుకుంటుంది. కనుక నిన్ను నీ నిజస్థితిని నీవు తెలుసుకున్న తర్వాత, నిత్య వస్తువుని తెలిసిన తర్వాత ఆ ధ్యానమును కూడా విడిచిపెట్టాలయ్యా.
అనేటటువంటి విషయాన్ని ఏకత్వం పొందిన వాడు ఇంకా ధ్యానం దేని మీద చేస్తాడు? అంతా అద్వైతమే, ఇక ధ్యానం దేని మీద చేస్తాడు అనే విషయాన్ని చెబుతూ శాస్త్రముల యొక్క ఆవశ్యకత ఎక్కడ దాకా ఉంది? ఈ విషయాలు తెలుసుకుని నేను ఒక్కడే, నేను అద్వైతుణ్ణి నేను అనేటటువంటి తత్వజ్ఞానం కలిగే వరకు మాత్రమే వాడికి శాస్త్రాధారం. శాస్త్రముల ద్వారా వాడు ఎక్కడి దాకా వెళ్ళాలి అంటే ఏ రోజు వరకు అయితే, ఎప్పటి వరకు అయితే తాను గురించి తాను తెలుసుకుంటున్నప్పుడు, గురువు ఉపదేశము చేసిన తర్వాత తాను పొందిన అనుభవము ద్వారా ఎవడికైతే నేను ముక్తుడను, నేను కూటస్థుడను, నేను చిత్పదార్థమును, నేను శాంతుడను, నేను సుఖిని, నేను అసంగుడను, నేను నిరాకారుడను విశ్వసాక్షిని, నేను అకర్తను అభోక్తను, తర్వాత నేను ఏకము శుద్ధము ఆనందమయ స్వరూపము అనేటటువంటి నిరంజనమైనటువంటి తత్వాన్ని నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో అది తెలుసుకునే వరకు నాకు శాస్త్రాధారమే. అది తెలిసిన తర్వాత నాకు శాస్త్రంతో ఇంకా పని లేదు. అంచేత ఆచక్ష్వ శృణువాతాత అంటే అనేక ప్రకారాలుగా శాస్త్రములను ఆచక్ష్వ చెప్పు, శృణువ విను, కానీ సర్వస్మరణాతృతే సమస్తమును విస్మరించకుండా స్వాస్థ్యం స్వస్థితి కలగదు. అంటే అనేక శాస్త్రాలు అనేక శిష్యులకి బోధిస్తే బోధించుకోగాక, నువ్వు అధ్యయనం చేస్తే చేసుకోగాక, అనేక శాస్త్రాలు నువ్వు బోధ చెయ్యి అధ్యయనము చెయ్యి, కానీ ఏం చెయ్యాలంట, విస్మరణం వినా సర్వ విస్మరణాత్ ధృతే, అంటే అన్నిటినీ విస్మరించకుండా నీకు స్వస్థత కలగదు. మనకి దీనికి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఇంగ్లీష్లో ఒక మాట చెబుతారు, యూ హ్యావ్ టు అర్న్ అండ్ ది లెర్నింగ్ అని. వీ హ్యావ్ టు అన్లర్న్ ది లెర్నింగ్. సరదాగా మా మిత్రుడు ఒక ఆయన ఒక కథ చెప్పేవాడు, ఒక ఎలక్ట్రీషియను దగ్గరికి ఒక శిష్యుడు చేరాట, పైన ఏదో వైర్లో ప్రాబ్లం వచ్చింది, పైకి వెళ్ళిన తర్వాత అరే ఖ్యాతి ఖరారే అన్నట, రెండు వైర్లు ఉన్నాయండి అన్నట, రంగులు ఏ రంగులో ఉన్నాయరా అన్నట, ఏమండి రంగులు నాకు తెలియట్లేదు, మూడు వైర్లు అయితే ఉన్నాయండి అన్నట, సరే ఒకటి పట్టుకో అన్నట, పట్టుకున్నట, ఏమైంది ఏం కాదు, అయితే రెండోది పట్టుకోకుండా షాక్ కొడుతున్నట, మొదటిది పట్టుకుంటే మొదటిది పట్టుకుంటే షాక్ కొట్టుండేది, గురువు కింద నుంచి మొదటి పట్టుకుంటే ఏమైందిరా కూర్చునేవాసావు అన్నట, కూర్చునేవాసావు అంటే దూసరా మత్ ప్రకార నిచే గిరి జాత అన్నట, అంటే తెలిసినది వదిలిపెట్టాలి. అన్లర్నింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫినామినా హియర్. ఎందుకు, నేను ఈ దృశ్యమాన ప్రపంచమును సత్యం అనుకున్నాను, నేను కనపడే దానిలో రాగద్వేషములు నాకున్నాయి, నేను నేను చాలా అనిచ్యుడని, నేను కించిజ్ఞుడను, నాకేమీ తెలియదు, నేను పరిధిలో ఉన్నాను అనుకున్నాను, ఈ తెలిసిన ఈ జ్ఞానం అంతా వదిలిపెట్టాలి, అన్లర్న్. ఇది వదిలిపెట్టడానికి నాకు సహకారం ఏమిటయ్యా అంటే శాస్త్రం. ఎట్లా శాస్త్రం ఉపయోగపడుతుందయ్యా? శమాధి శక్క సాధన కోసమని, నాకు కావలసినటువంటి సాధన చతుష్టయ సంపాదన కోసము శాస్త్ర గ్రంథముల ఆవశ్యకత ఉంది. అది వచ్చిన తర్వాత ఇంకా అదే పుస్తకమా? ఏమండి ఇదేదో తప్పు చెబుతున్నట్టు నాకు అనిపిస్తోంది, ఈ పుస్తకంలో అన్ని బాగానే ఉన్నాయి కానీ ఈ ఒక్క ముక్క మాత్రం ఎందుకో నాకు నచ్చలేదండి అని ఒక శంకాపరుడైనటువంటి ఒక శిష్యుడు అడిగే అవకాశం ఉంది. వెంటనే వాడికి సమాధానం ఏంటంటే, నాయనా నువ్వు బీకామ్ చదివావో బిఎస్సీ చదివావో డిగ్రీ ఏదో చదివావు కదా, ఎన్నిసార్లు నువ్వు ఒకటో క్లాసులో చదువుకున్నా తెలుగు వాచకమో లేకపోతే గనక ఆంగ్ల రీడర్లో చదువుతున్నావా అంటే నాకెందుకు అవి చదివేసినాక అంట,
అదే ఇది కూడా ఏది అవి నేర్చుకోకపోతే ఈ గ్రంథం చదవలేడు వీళ్ళు దిద్దకపోతే ఇక్కడ బీకాం చదవలేడు బిఎస్సి చదవలేడు ఎంఎస్సి చదవలేడు చదివిన తర్వాత వారితో పట్టుకు వెళ్ళాడుతున్నామా వాటిని వదిలేయాలి అనేటటువంటి శాస్త్రము మీద పట్టుకుని వెళ్ళాడటం అన్నది కూడా వద్దు అనేటటువంటి దాన్ని చెప్పడానికి ఈ శ్లోకాలను తీసుకుపోయి ఉపదేశంలోనే పెట్టచ్చు కదండి ఇంతకు ముందు చెప్పినటువంటి ప్రకరణము 15వ ప్రకరణమైనటువంటి ప్రకరణంలోనే చెప్పొచ్చు ఏమని ఇప్పుడు చెబుతున్నటువంటి విషయాలు దానికి ఏం పేరు పెట్టారు తత్వోపదేశము అన్నారు మరి తత్వంలో చెబుతున్నప్పుడు ఇది తత్వంలోకి రాదా వస్తుంది కానీ అందరికీ ఈ మాట చెప్పకూడదు శాస్త్రాన్ని విడిచిపెట్టేయాలి అనే విషయం అందరికీ చెప్పకూడదు బాగా రూఢి అయిన తర్వాత అప్పుడు మాత్రమే ఈ పని చేయాలి అందుకే దీన్ని విశేష ఉపదేశము అనే ప్రకరణం కింద చెప్పబడింది కనుక ఇది ది మోస్ట్ అడ్వాన్స్డ్ సాధకుడికి మాత్రమే ఇది ఈ అధ్యాయము దీన్ని ఆధారంగా చేసుకుని మిగతా అధ్యాయాల్లో వాడు వెనక్కి వెళ్తే చక్కగా పార్కులో దారుడు బండ పైదాకా ఎక్కి ఒక్కసారి కొంచెం కదిలితే ఏ శ్రమ పడకుండా కింద ఇసుకలోకి వచ్చి పడతాడు అలా పడటం ఖాయం ఎంత ఎత్తుకుంటూ వైకుంఠపాడిలో పైకి వెళ్ళినా ఆకరణ ఉన్నవాడు మిగిలితే వాడు వచ్చి ఎక్కడ ఆగుతాడు ఒకటో దబ్బలో ఆగుతాడు ఆ పాముకి ఏదో పేరు ఉంది నాకు గుర్తు లేదు ఆ పేరు మర్చిపోయాను ఏదో ఒక పేరు ఉంది కాదు ఎందుకంటే ఆ పేరు ఎందుకు చెప్తున్నానంటే ఆ పేరులో ఈ వేదాంత విషయం దాగి ఉంది అది నాకు గుర్తు రావట్లే వెంటనే పెద్దగా ఉంటుంది పడగ కూడా దానికి అది వైకుంఠపాళి ఆ ఫోటోలో దాని పేరే వైకుంఠపాళి పేరే వైకుంఠపాళి దాని పిల్లలతో ఆడిస్తారు ఆ పిల్లలతో ఆడించి పిల్లలతో ఆడించి ఉండండి నాగరాజు గారు మీరు ఉండండి దాన్ని పిల్లలతో ఆడిస్తారు ఆడించి ఏం చెయ్యాలయ్యా ఎప్పుడు గెలుస్తాడయ్యా అంటే పరమ పద సోపాన పఠములోకి చేరితే చేరతాడు వేదాంతాన్ని పిల్లలకి నేర్పించినటువంటి దేశంలో మనం పుట్టాము అని గర్వపడాలి అలాంటి వేదాంతాన్ని పిల్లలకి ఆటల ద్వారా నేర్పించేటటువంటి గొప్ప గురువులు ఉన్న దేశం నాది అలాంటి గురువుని చేరటం ఒక అదృష్టం వారు చెప్పింది అర్థం చేసుకోవడం మరో అదృష్టం వారి శుశ్రూష చేయటం యోగం తద్వారా నన్ను నేను తెలుసుకోవటం అన్నది ఒక పురాకృత సుకృత విశేష పరిపాక లబ్ధమే కాని అన్యము కాదు అది సరే ఇక అక్కడికి ఆ విషయాల్ని పక్కకు వెళ్ళకుండా మళ్ళీ వెనక్కి దారిలోకి వచ్చేస్తే ఇలా విద్య చదవటము గ్రంథాల ఆపేక్ష కూడా వదిలిపెట్టేయమన్నాడు అన్న తర్వాత అంటే ఏమిటనమాట స్వస్వరూపము జీవన్ముక్త స్థితి కలగాలంటే అన్నీ విడిచిపెట్టేవయ్యా అన్నీ విస్మరించడమే అనే చెప్పారు భోగం కర్మ సమాధిం వా కురు విజ్ఞ తథాపితే చిత్తం నిరస్త సర్వాసం అత్యర్థం రోచయిష్యతి ఈ శ్లోకం దగ్గర ఒక బ్రేక్ వేస్తే మొదటి ప్రకరణంలో ఉపదేశం చేసి రెండో ఉపదేశంలో ఆయన చెప్పింది విని రెండో దానిలో ఆయన చెప్పింది విని మూడో దానిలో మామూలు తెలుగు మామూలు భాషలో చెప్పుకోవాలంటే శిష్యుడు కాలు పట్టుకు లాగాడు గురువు ఏరా అబ్బాయి నువ్వు ఇంకా తిరుగుతున్నావుగా నీకేదో ఆత్మజ్ఞానం వచ్చిందని చెప్పావుగా కానీ ఇంకా సంసారం చేస్తున్నావుగా ఇంకా రాజ్యం డబ్బుల మీద పరిగెడుతున్నావుగా ఇంకా యుద్ధాలు చేస్తున్నావుగా అని ఎక్కిరిచ్చినట్టుగా కనపడుతుంది మనకు అక్కడ అంటే అల్లరి చేసినట్టు కనపడుతుంది దానికి సమాధానం ఇక్కడ చెబుతున్నారు ఎక్కడ
విశేష ఉపదేశములో చెప్పబడుతోంది. మళ్ళీ ఏమనంటే భోగం కర్మ సమాధిం వా, అంటే భోగము గాని కర్మ గాని సమాధి స్థితిలో ఉండటం గాని కురు చెయ్యి. అక్కడేమో ఏమో ఎందుకు చేస్తున్నావు అని అడిగారు, ఇక్కడేమో కురు చెయ్యి. తథాపి ఇక్కడ కామా పెట్టారు, తథాపి చిత్తం నిరస్త సర్వాసం, సమస్త కోరికల పైన ఎటువంటి మమకారము లేకుండా తిరస్కరిస్తే అప్పుడు నీకు వాటి మీద ఎటువంటి అభిరుచి కలగదు. అత్ర రోచయిష్యతి, నువ్వు ఎటువంటి ఆనందం దాని మీద అభిరుచి నీకు కలిగి ఉండదు. అంటే సర్వ ఆశారహితమైనటువంటి చిత్తము శాంతిని పొందుతుంది, ఆశయే బద్ధము, అది వదిలిపెడితే మోక్షము, కనుక ఆశ అనే బంధము నీకు లేకుండా చూసుకోవయ్యా అని చెప్పి ఆయాసాత్ సకలో దుఃఖే నైనం జానాతి కశ్చన అనే నైవోపదేశేన ధన్య ప్రాప్నోతి నిర్వృతిం. అంటే ఏంటంటున్నాడు, ఈ శరీర నిర్వహణం వల్లే దుఃఖం పొందుతున్నా నేను, అబ్బా రేపు పొద్దున్నే వెళ్ళాలి, దీన్ని కొంచెం మసాజ్ చేయించుకోవాలి, మెడ పట్టేసింది ఇగో ఈ పట్టీ తగిలించుకోవాలి, నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి తోవించుకోవాలి, ఏమో ఉన్నాయి ఇవన్నీ. అంటే ఈ శరీరమును నేను నిర్వహించుకోవడమే నాకు దుఃఖహేతు అవుతోంది. ఈ శరీర నిర్వహణ అనే పరిశ్రమను నేను ఎప్పుడైతే వదిలేస్తానో నాకే దుఃఖము లేదు. ఎందుకుట, నేను ఇక్కడ జరుగుతున్న విషయం చాలా చిత్రమైన విషయం చెబుతున్నారు, నేను నా శరీరమును రక్షించుకోవటం అనేది నా బాధ్యత. నేను నా శరీరమును రక్షించుకోవడం నా బాధ్యత, అంతా నేనే చేస్తున్నా. ఇంకా జ్ఞానం ఏది, మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చున్నా కింద. అయితే మరి శరీరాన్ని ఎవరు రక్షిస్తారయ్యా, శరీర రక్షణకి బాధ్యత ఎవరయ్యా అంటే, ఈ శరీరం నీకు ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే శరీర రక్షణ బాధ్యత ఎవరో కూడా తెలుస్తుంది. ఎన్నో కష్టపడి మందులు ఇస్తాడు డాక్టర్ గారు, కానీ మన బీపీ తగ్గదు. మీరు ఏమో ఆలోచించకండి, ఆలోచించబడి మాత్రం పడుకొని ఉంటాం, కానీ ఆలోచిస్తూనే ఉంటాం. ప్రారబ్ధ కర్మ, ఆ ప్రారబ్ధ కర్మయే శరీర రక్షణ భక్షణాదులకి కారణం. కనుక నేను చేస్తున్నాను, నేను రక్షించుకోవాలి అనేటటువంటి భ్రమలోకి వెళ్ళకూడదు. అంటే ఇంద్రియ వ్యాపారములందు ఇచ్ఛ లేకుండా ఉండటమే సుఖహేతువు. వ్యాపారే ఖిద్యతే యస్తు నిమిషోన్మేషయోరపి తస్యాలస్య ధురీణస్య సుఖం నాణ్యస్య కశ్చిత్. అయ్యా నిమిషోన్మేషములు అంటే కళ్ళు రెప్ప వాల్చి తెరవడం అనేది కూడా నాకు ప్రవృత్తి యందు, అంటే కర్మల యందు, ప్రవృత్తి అంటే కర్మ, కర్మల యందు ఎప్పటి వరకు అయితే అనాసక్తి రాదో నాకు సుఖము రాదు, ఎప్పుడైతే కర్మల యందు అనాసక్తి వస్తుందో నాకు సుఖము కలుగుతుంది. అంటే ఆ ఉదాసీన స్థితిని నేను ఎప్పుడైతే వస్తానో, ఎప్పుడైతే ఈ ప్రపంచ వ్యవహారాల మీద నాకున్నటువంటి ప్రవృత్తిని తగ్గించుకుంటానో కాదు వదిలేస్తానో, అప్పుడే సుఖము కలుగుతుంది, అప్పుడే దుఃఖ నివృత్తి జరుగుతుంది, నన్ను నేను తెలుసుకుంటాను. అంటే కారణం ఏమిటన్నమాట, వీటన్నిటికీ ఎక్కడొస్తోంది, ఈ ప్రవృత్తికి ఎందుకు వెళ్తున్నాను అంటే తృష్ణ, కోరిక. అంటే ఇదం కృతమిదం నేతి, ఐదో శ్లోకం, ఇదం కృతమిదం నేతి ద్వంద్వైర్ముక్తం యదా మనః ధర్మార్థ కామ మోక్షేషు నిరపేక్షం తథా భవేత్. ఇదం కృతం, ఇది చేశాను, ఇదం నేతి, ఇదం నా ఇతి, ఇది చెయ్యలేదు అనేటటువంటి ద్వంద్వైర్ముక్తం, ఈ ద్వంద్వాల నుంచి ముక్తుడు ఎప్పుడైతానో, యదా ఎప్పుడైతే
నా మనసు అవుతుందో అప్పుడు ఏమిటవుతుంది నాకు అంటే ధర్మ అర్థ కామ మోక్షములందు కూడా నిరపేక్షత కలుగుతుంది. ధర్మ అర్థ కామముల దగ్గర కామా పెట్టలేదు, మోక్షమునందు కూడా నిరపేక్షత కలగటము అన్నది ఇందులోని ముఖ్య విషయము. మోక్షము అనగానే భిన్నము ఒకటి ఉన్నది, సమిష్టి అజ్ఞాన స్థితిని కూడా దాటవలెను, కనుక మోక్షాపేక్ష కూడా అక్కర్లేదు అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఇప్పుడు హేయోపాదేయత తావత్ సంసార వికట విటపాంకుర స్పృహ జీవతి యావత్వై నిర్విచార దశాస్పదం. అంటే విచార శూన్యమైన స్థితికి ఎప్పుడైతే ఎదుగుతాడో, అంటే ఏదైతే ఆ తృష్ణ అని అంటున్నామే ఆ తృష్ణ లేని స్థితికి ఎదుగుతాడో, భోగేచ్ఛ గాని ఇవన్నీ లేకుండా పోతాడో, అప్పుడు వాడు ముక్తుడవుతాడు. గాని తృష్ణాలువై ఉన్నవాడు, తృష్ణ కలిగిన వాడు, కోరిక కలిగిన వాడు, వాడు ఏం చేస్తుంటాడు, త్యాగ్రహణాలు చేస్తూనే ఉంటాడు. నాకు ఇహ సంచారం, తృష్ణ కలిగితే ఏమిటి, ఇది సాధించాలనే తృష్ణ, ఇది నాకు అక్కర్లేదనేది కూడా తృష్ణే. కనుక ఆ కోరిక కావాలని వద్దని అనేటటువంటి ఉంటుంది. ఈ తృష్ణ అనేటటువంటిది బీజము ఎక్కడ పంచాయతీ ప్రారంభమవుతోంది అంటే కోరిక దగ్గర ప్రారంభమవుతోంది. కానీ నాలాంటి వాళ్ళ గొప్పతనం ఏంటంటే నేను దీనికి మళ్ళీ బొట్లు పెడతా ఈ కోరికకి, నావన్నీ మంచి కోరికలు స్వామివారు, నావన్నీ చాలా ఉత్తమమైన కోరికలు స్వామివారు, వాడి ఉన్నాయే అబ్బబ్బబ్బబ్బబ్బ నికృష్టమైన కోరికలు స్వామివారు, నేనున్నాను వాడున్నాడు కోరిక ఉంది, నాకు పొందాల్సిన కోరికలు ఉన్నాయి, వాడివి నికృష్టమైన కోరికలు ఉన్నాయి. ఇది బీజం. దేనికి? ఈ బీజం నుంచే ఈ మహా సంసారం అనే వృక్షము, విశ్వం అనే వృక్షం పుట్టుకుంటూ వస్తుందయ్యా. ఆ వృక్షం పుట్టకూడదంటే ఈ బీజం ఉండకూడదు. ఏ బీజం ఉండకూడదు అంటే తృష్ణ అనే బీజం ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని చెప్తే, తద్వారా గ్రహణ త్యాగములు అనే వ్యవహారాలు కూడా ఉండనప్పుడు వీడేమిటవుతున్నాడు, జీవన్ముక్తుడవుతున్నాడు. ఇది జీవన్ముక్తుడి యొక్క లక్షణం. ప్రవృత్తౌ జాయతే రాగో నివృత్తౌ ద్వేషయేవ హి. ప్రవృత్తౌ జాయతే రాగో, దాని మీద ప్రేమ ప్రస్తుంది వెళ్ళాలనుకున్నాడు. నివృత్తౌ ద్వేషయేవ హి నిర్ద్వంద్వో బాలవద్ధీమానేవ వ్యవస్థితః. విషయ భోగముల పైన ఎవడికైతే దోషబుద్ధి కలిగినదు, రాగపూర్వకమైన ప్రకృతి మళ్ళీ కలగదు, రాగద్వేషాది రహితుడెవడైతే అవుతాడో వాడికి బాలుని వలే శుభాశుభ కర్మరహితుడై కేవల ప్రారంధవశాన్ని మందే ప్రవృత్తి గలవాడై ఉంటాడు, నివృత్తి గలవాడైనప్పటికీ రాగద్వేషాలకి లోబడడు అనే విషయాన్ని చెప్పారు. చిన్నపిల్లాడికి ఒక ఆయన అడిగట, ఇది ఒక ఒక స్వామివారు చెబుతుంటే విన్నా ఈ మాట, నా ఆనందము పర్మనెంట్, నీకు ఆనందం ఎందుకు కలిగింది, ఒక ప్రశ్న వేసుకోవాలి. నీకు ఆనందం ఎందుకు కలిగింది? నాకు మొన్న 1 కోటి రూపాయలు వచ్చిందండి లాటరీలో, ఆనందం కలిగింది. 1 కోటిలో 1 రూపాయి కాదు, 1 పైసా ఖర్చు అయినా ఆనందం పోయింది. నీకు దుఃఖం ఎందుకు కలిగింది? ఏదో చెప్పాడు. అందులో ఈశన్ మాత్రం మెరుగు కలిగినా ఆనందం కలిగింది. ఆనందము ఎందుకు కలిగినది అనే ఒక ప్రశ్నకి అది ఎంత హేయమైనదైనా ఎంత గొప్పదైనా ఒక కారణము చెప్పగలిగితే అది ఆనందము కాదు. ఏమోనండి ఆనందంగా ఉంది అన్నాడు అనుకోండి,
अंटे वाड़ी प्रारब्ध वशमुन आ सुख दुख कल की दाने वो गुर्त अभी पनक चिंलू आड़कू उठा बोमनी कड़ता कूल कड़ता कटू वाड़ आनंद कलगले कूल कटे मल्ल डबा सची बोमी वेसको वाड़क तेरा ले అందుకే వాళ్ళకి ఏం చెప్తారు బాలోన్మత్త పిశాచవత్ అని చెప్పుంటూ ఉంటారు అంటే ఆయన ఎవడో చెప్పాట అయ్య బాబాయ్ నేను చిన్నపిల్లని అయిపోతానా నాకు పిచ్చి ఎక్కుతుందా నేను పిశాచమైపోతానా అనుకున్నాడు అంతకు మించిన పిచ్చి అర్థం ఇంకోట్లేదు బాలుడు ఏ విధముగా అయితే అకారణముగా ఆనంద స్థితిలోనే ఉంటాడు ఉన్మత్తుడు ఎందుకు ఆనంద స్థితిలో ఉన్నాడు ఎవరైనా చెప్పగలరా వాళ్ళకి తెలుసా అంటే సుఖ దుఃఖములను యందు కారణము వెతుక్కునటువంటి స్థితి చెప్పడం కోసం చెప్పారు అలాంటి స్థితిలో ఉన్నవాడే జీవన్ముక్తుడు అనే విషయం చెప్పి హాతు మిచ్ఛతి సంసారం రాగి దుఃఖ జిహాసయ వీత రాగోహి నిర్దుఃఖ తస్మిన్నపి నఖిద్యతి అంటే రాగ మళ్ళీ చెప్పిందే చెప్పి రాగ ద్వేషములు కలిగిన వాళ్ళకి దుఃఖములు ఉంటూ ఉంటాయి ఆ తొలగించున్న వాడికి సంసారం ఉండదు కనుక ఇవన్నీ విడిచిపెట్టాలయ్యా ఏమండి ఇప్పటికి 100 సార్లు చెప్పారు ఆ విషయాన్ని మళ్ళీ దీనికి పేరు పెట్టడం ఏమిటయ్యా అంటే విశేష ఉపదేశం అంటారా అంటే ఏదైతే మనకి తెలియకుండా మళ్ళీ మన్ని చుట్టుకొని వేలాడేందుకు అవకాశం ఉండదో అట్టి రాగ ద్వేషాలను విడిచిపెట్టు 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 అని 100 సార్లు చెప్పడం అన్నది విశేషమైన బోధ ఏ మాత్రము కోరిక అనేటువంటి చిన్న అగ్నికణము మనసులో ఉన్న కష్టమే పోతుంది 9వ శ్లోకం చూడాలి యస్య అభిమానో మోక్షోపి దేహేపి మమత తథ न च योगी न वा ज्ञानी केवलं दुःख भागसौ ఒకడు అనుకుంటున్నాట ఒక మహానుభావుడు నేను జ్ఞానిని నేను త్రికాలవేదిని నేను ముక్తుడను అనేటువంటి భావంలో ఉన్నాడు ఇంకా వాడి దగ్గర నేనుంది నేను జ్ఞానిని అనే అహంకారం ఉంది నాకు సమస్తము తెలుసు అనే కర్తృత్వం ఉంది అంటే దీనికి చిన్మయ ఒక చోట చెప్తారు దిస్ వి కాల్ ఇట్ అ సాత్విక అహంకార అంటాడు సాత్విక అహంకారము అని పేరు పెట్టాడు దీనికి అహంకారం కూడా నశించాలి అది చాలా ప్రమాదకరమైనది అసలు అసలు అన్నిటికన్నా భయంకరమైనది సాత్విక అహంకారం అనేటటువంటి విషయాన్ని సరే అక్కడ చెప్పడం జరిగింది కనుక ఇవన్నీ చేయాలయ్యా అంటే ఏమిటి ఫైనల్ గా ఒక వాక్యంలో ఏకవాక్యం ఇవన్నీ కాదు కానీ నేను చెప్పాను కానీ ఒక్క ముక్కలో చెప్పయ్యా అంటే సర్వ విస్మరణం ఒక్కటే నీకు కావలసిందయ్యా అన్నాడు నువ్వు ఏం విడుగురు కూడా కాదు నువ్వు ఉన్నదాన్నే మర్చిపో అన్నాడు సర్వ విస్మరణం అని ఇక్కడ తర్వాతి శ్లోకము చాలా 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 ప్రధానమైనది హరో యజ్జుపదేష్టాతే నీకు ఈశ్వరుడు వచ్చి ఉపదేశం చేసి ఉండొచ్చుగాక హరో యజ్జుపదేష్టాతే హరి కమలజోపివా విష్ణువు వచ్చి ఉపదేశం చేసి ఉండొచ్చుగాక నీకు గురువయ్యి బ్రహ్మదేవుడు ఉపదేశం ఉండొచ్చుగాక నీకు గురువయ్యి తదాపి నవత స్వాస్థ్యం సర్వ విస్మరణాధృతే అరే నాయన బంగారం నీకు బ్రహ్మ విష్ణు మహేశ్వరు అంటే వాళ్ళు అత్యున్నతమైన స్థితి అని కదా మనం చెప్పుకుంటాము వాళ్లే వచ్చి ఉపదేశం చేసిన విషయ త్యాగాన్ని నువ్వు చెయ్యనంత వరకు నీకు మోక్షము శాంతి దొరకదు ఆనందము దొరకదు అంటే ఏమిటి గురువు ఎంతటి గొప్పవాడైనా సరే శిష్యుడు తనంతట తాను లేచి పరిగెత్తి నేర్చుకుని వదిలేయాలని తమిళి మింగాలి కదా మింగింది మేము వదిలేయాలి కూడా మింగే వరకు భోజనం తర్వాత దానికి నామం మారిపోతుంది
రూపాంతరము హేయముగా కూడా మారుతుంది. గమనించండి మాట, మీరు అన్నారు కాబట్టి చెబుతున్నా. అందుకని ఆ విధముగా ఉండాలి అనేటటువంటి ఈ విషయంతో ఈ ప్రకరణం వరకు చెప్పుకోవడం జరిగింది. స్వామివారు ఇవాటికి ఉపసంహారానికి అనుమతిస్తే ఇవాటికి స్వస్తి చెప్తారు. స్వస్తి.